హాయ్ హలో, వెల్కమ్ టు 7 హెచ్ 7 మిస్టరీ. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని చెప్పబోతున్నాను. అయితే లేట్ ఎందుకు, లెట్స్ ప్లే ద ఇంట్రో. వరల్డ్స్ బిగ్గెస్ట్ హోటల్, దీనిలో 10,000 బెడ్రూమ్లు, 70 రెస్టారెంట్లు మరియు 4 హెలీప్యాడ్లు ఉన్నాయి. దీని ఖరీదు అక్షరాల 3.5 బిలియన్లు. ఇండియన్ రూపీస్ ప్రకారం చూసుకుంటే 29,500 కోట్ల 8,00,000. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ హోటల్ నిజానికి 2017లో ప్రారంభమవుతుందని అంచనా వేశారు, కానీ ఆర్థిక ఇబ్బందుల వలన 2015లో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పటికీ ఈ హోటల్ తెరవలేదు, కానీ ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్గా ఉండేది. ప్రస్తుతానికైతే ఫస్ట్ వరల్డ్ హోటల్ ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. ఇది 2 రంగుల టవర్లతో, 7,351 గదులతో ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. ఇది మలేషియాలో ఉంది. మనం తరచుగా వాడే ఈ సింబల్ని అఫీషియల్గా హ్యాష్టాగ్ అని పిలుస్తాం, కానీ దీని టెక్నికల్ నేమ్ వచ్చి ఆక్టోథర్ప్. వెస్ట్మినిస్టర్ యూనివర్సిటీ 2012లో నిర్వహించిన ఒక స్టడీలో 10 పాపులర్ హర్రర్ సినిమాలు చూపించి వాళ్ళ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం మరియు పార్టిసిపెంట్స్ హార్ట్ రేట్ని కొలిచారు. తర్వాత తెలిసింది ఏంటంటే 90 నిమిషాలు హర్రర్ సినిమా చూడటం వలన 100 లేదా 185 కేలరీల మధ్య బర్న్ అవుతాయని వారు కనుగొన్నారు. ఇది ఒక మనిషి 30 నిమిషాల పాటు నడిస్తే బర్న్ అయ్యే క్యాలరీలతో సమానం. మనం తరచుగా చూసే నత్తలు లేదా స్నెయిల్స్ 3 సంవత్సరాల పాటు నిద్రపోతాయా? నత్త జీవించడానికి తేమ అవసరం, కాబట్టి వాతావరణం సహకరించకపోతే అవి వాస్తవానికి 3 సంవత్సరాల వరకు నిద్రపోతాయి. ఈ సమయంలో నత్తలు పొడి వేడి వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి తమ శరీరాలపై తేమను ఉత్పత్తి చేస్తాయి. నత్తలు ఎప్పుడూ వారి స్వంత తేమతో 3 సంవత్సరాలు నిద్రపోవు. వాతావరణం సరిగ్గా ఉన్నప్పుడు నత్తలు చాలా సాధారణంగా షెడ్యూల్ ప్రకారం నిద్రపోతాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి పల్స్ లేకుండా జీవించగలిగాడు. అతని పేరు గ్రేగ్ లూయిస్. 2 వైద్యులు కొంతకాలం క్రితం ఒక పరికరాన్ని తయారు చేశారు. దానిని 50 దూడలపై పరీక్షించారు. వాళ్ళు ఆ అనిమల్స్ గుండెను తీసివేసి వాటి ప్లేస్లో ఈ పరికరాన్ని అమర్చారు. దూడలు తమ దైనందిత విధులను నిర్వహించగలిగాయని వాళ్ళు కనుగొన్నారు. 2011లో గ్రేగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వేగంగా హార్ట్, కిడ్నీ మరియు లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. లూయిస్కు కొన్ని గంటలు మిగిలినందున అతని భార్య లిండా తన భర్త శరీరంలో పరికరాన్ని ఇన్స్టాల్ చేయడానికి వైద్యులకు అనుమతి ఇచ్చింది. వైద్యులు అతని గుండెను తీసివేసి శరీరం ద్వారా రక్తాన్ని నిరంతరాయంగా సరఫరా చేయడానికి తద్వారా పనిచేసే పరికరాన్ని అమర్చారు. లిండా తన భర్త పల్స్ విన్నప్పుడు ఆశ్చర్యపోయింది. అవును, నేను విన్నాను, నా భర్తకి పల్స్ లేవు అని ఆమె వైద్యులకు చెప్పింది. పాపం ఆ వ్యాధి అతని లివర్పై మరియు కిడ్నీలపై దాడి చేయడంతో 2011లో మరణించాడు. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే అతను పల్స్ లేకుండా 1 నెల కన్నా ఎక్కువ జీవించగలిగాడు.